నమస్తే, డాక్టర్ శ్రీధర్ ఇంటెన్సివిస్ట్ ఫ్రమ్ తిరుపతి. ఈరోజు చాలా బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది. ఇంత క్రైసిస్ లో కూడా ఒక డాక్టర్ని, డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ని, కరోనా వ్యాధిగ్రస్తుని ట్రీట్ చేస్తున్నటువంటి డాక్టర్ని చేయి చేసుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అదేవిధంగా నిజామాబాద్లో ఇక్కడ ఏఎన్ఎం సిస్టర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుక్కల్ని వదిలేశాడు వాళ్ళ పైకి. ఎంత నీచమైనటువంటి చర్యలు, ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి. ఈ సందర్భంలో వైద్య సిబ్బంది మీద కానీ వైద్యుల మీద కానీ చేయి చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? కూర్చున్న కొమ్మ ఉంటుంది కదా, కొమ్మ మీద కూర్చున్నట్టు ఆ కొమ్మను కట్ చేసుకున్నాం అనుకో, పడి సస్తా అట్లా ఉంటుంది. ఇప్పుడు అవి కాదు కావాల్సింది మనకు. ఇప్పుడు ఏదో వచ్చాయి, వాళ్ళు ఎక్కడ మసీద్కి వెళ్ళారు, అక్కడ కేసులు జబ్బు తెచ్చుకున్నాం. మసీద్కి వెళ్ళావు కదా, అక్కడ వేల మంది వచ్చారు కదా, ఆ వేల మందిలో కొందరికి జబ్బు వచ్చింది కదా, ఎంత భయంగా ఉండాలి. వెంటనే వచ్చి వైద్యుల్ని కలిసేసి నేను కూడా వెళ్ళున్నాను సార్, నాకు టెస్ట్ చేయండి, నువ్వు అడగాల. నిన్ను వెతుక్కుంటూ వాళ్ళు వచ్చేసి నీ ఇంటికి వచ్చేసి డోర్ నాక్ చేసినప్పుడు కూడా నువ్వు వైద్యానికి రాకపోతే. ఈరోజు చర్చ అంతా మీలాంటి విధవల వల్ల చర్చ, ఈరోజు డిస్కషన్ అంతా కూడా మీ వెనకాల పడింది, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఈరోజు చర్చ దాని మీద జరగాల్సింది. ఈ రాష్ట్రంలో ఈరోజు చర్చ జరగాల్సింది ఏంటంటే, ఎందుకంటే రోజు రోజువారీగా కేసులు పెరుగుతున్నాయి, కేసులు తగ్గడం లేదు, కేసులు పెరుగుతున్నాయి. ఈ పాజిటివ్ వచ్చినటువంటి పేషెంట్లను వైద్యం చేసేటువంటి డాక్టర్ల యొక్క పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎట్లుంది? ఈ పాజిటివ్ వచ్చినటువంటి పేషెంట్లను పెట్టుకోవాలి కదా, సీరియస్ అయితే ఐసీయూలో పెట్టుకోవాలి కదా. ఐసీయూలో పెట్టుకున్నప్పుడు ఐసీయూ అంటే మామూలు ఐసీయూలు కాదు, అవి నెగిటివ్ ప్రెజర్ ఐసీయూ ఉండాలి. అవి కూడా నెగిటివ్ ప్రెజర్ ఏంటంటే గాలి లోపలికి మాత్రమే రావాలా, బయటికి పోకూడదు. ఎందుకంటే ఇక్కడ నుంచి గాలి బయటికి పోయిందనుకో ఇంకా జబ్బును పెంచిన వాళ్ళం అయితే. అటువంటి ఐసీయూ రూమ్లు ఎన్ని తయారు చేస్తారండి? నెగిటివ్ ప్రెజర్ ఉన్నటువంటి ఐసీయూ రూమ్లు ఎన్ని తయారు చేస్తారు? తర్వాత అటువంటి పేషెంట్ వైద్యం చేయడానికి పోవాలంటే డాక్టర్ గానీ సిస్టర్ గానీ హజ్మత్ సూట్ అని ఒకటి ఉంటుంది. హజ్మత్ సూట్ అంటే దాంట్లో అన్ని షీల్డ్, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్, ఫేస్ తల మొత్తం క్యాప్ మొత్తం సూట్ వేసేసి నంబర్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ గ్లౌస్ ఉంటాయి, లేయర్స్ నంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి, షూ ఉంటుంది. అటువంటి సూట్స్ ఎన్ని ఉన్నాయో చెప్పమని చెప్పండి, దమ్ముంటే. దాని మీద చర్చ పెట్టాలి ఈరోజు మీడియా. హజ్మత్ సూట్స్ ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో? పేషెంట్లేమో 100 మంది అంటున్నారు, ఇంకా అవసరమైతే ఇంకో 100 మంది అని కూడా చెప్తారు. ఒక్కొక్క పేషెంట్ ట్రీట్ చేయాలంటే షిఫ్ట్కి 3 డాక్టర్లు అవసరమవుతారు, 6 సిస్టర్లు అవసరమవుతారు. వాళ్ళకి హజ్మత్ సూట్ ఉండాలా? నీ దగ్గర మెడిసిన్ ఉన్నాయి, నా దగ్గర బిల్డింగ్ ఉంది, మేము ఇంత పెద్ద తుడుముకాలం అంటే కుదరదు. ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి డాక్టర్కు హజ్మత్ సూట్ ఉండాలి, సిస్టర్కి హజ్మత్ సూట్ ఉండాలి, అప్పుడే పేషెంట్ ముట్టుకోగలుగుతాడు. లేకపోతే డాక్టర్ కుటుంబము సర్వనాశనం అయిపోతుంది. మీరు ఇస్తున్నటువంటి ఏంటంటే మాస్క్ ఇస్తున్నారు, గ్లవ్ ఇస్తున్నారు, క్యాప్ వేసి వైద్యం చేయాలి, ఒక చినిగిపోయిన ఆపరాన్ని ఇచ్చేసి. ఎలా ఉందంటేది, ఒక లాఠీ ఇచ్చేసి పోలీస్కి, ఎదురుగా AK-47 గన్ పట్టుకున్నట్టు వాడు వీడికి లాఠీ ఇచ్చి పంపించినట్టు ఉంది. గెలుస్తాడండి ఆ పోలీసు? ఇది అలాగే ఉంది. కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమైనటువంటి వైరస్, దాని మీదకి మామూలు గ్లౌస్ ఇవి ఇచ్చేసి పంపిస్తారు. ఈరోజు మీడియా చేయాల్సిన చర్చ అది కాదు. ఎన్ని బెడ్స్ రెడీ చేసుకున్నాము, ఐసీయూ నెగిటివ్ ప్రెజర్ ఉన్నటువంటి ఐసీయూ రూమ్స్ ఎన్ని ఉన్నాయి, ఐసీయూ బెడ్స్ ఎన్ని ఉన్నాయి, డాక్టర్లకు ప్రొటెక్టివ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ PPE అంటారు, ఆ PPE అంటే ఈ హజ్మత్ సూట్స్, ఇవి ఎన్ని ఉన్నాయి? వాస్తవంగా చెప్తున్నానండి, ఈ రాష్ట్రంలో హజ్మత్ సూట్ అనేది వాళ్ళు ఇంతవరకు చూడలేదు వాళ్ళు. దాని మీద మనం పబ్లిక్ అందరూ కూడా, ఇట్స్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. డాక్టర్లది కాదు, ఇంకోటిది కాదు, అందరిది, నీది నాది అందరిది, ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరిది. ఈ ఎమర్జెన్సీలో ఏ విధంగా ఉండాలండి? పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీలో పబ్లిక్ అందరూ కూడా అవును, రేపొద్దున జబ్బు వస్తే ఎలాగ మనము, జబ్బు వస్తే ఎక్కడికి పోయి వైద్యం చేసుకోవాలో, ఆ రకమైనటువంటి వైద్య సదుపాయం ఉందన్న దాని మీద మీడియా చర్చ చేయాలి. అదేవిధంగా లోపల పనిచేస్తున్నటువంటి డాక్టర్లు ధైర్యంగా పనిచేయాలంటే, సూట్స్ గిట్స్ పెట్టిన తర్వాత కూడా ధైర్యంగా పనిచేయాలంటే, ఇటువంటి సైకోల నుంచి కాపాడేదానికి బయట సెక్యూరిటీ పెట్టండి, గన్మెన్లను పెట్టండి. ఈరోజు ప్రజాప్రతినిధులకి గన్మెన్లు అవసరం లేదండి. మీరు మీ శత్రువు దగ్గర పోయి నిలబడినా కూడా అని నిన్ను ముట్టుకోడు, ఎందుకంటే వాడికి వైరస్ వస్తుందేమని చెప్పేసి భయం. అటుంది పరిస్థితి. మీ గన్మెన్లు అవసరం లేదు. డాక్టర్లకు గన్మెన్లను పెట్టండి, హాస్పిటల్ బయట గన్మెన్లను పెట్టండి. ఎవడైనా ఇట్లా పిచ్చి పిచ్చి అస్తలు చేసి ఎత్తి లోపల ఇచ్చండి, అప్పుడు భయం వస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళని ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసు పెట్టి తీరాల్సిందే. డాక్టర్లకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, హజ్మత్ సూట్స్, నెగిటివ్ ప్రెజర్ ఐసీయూస్, నెగిటివ్ ప్రెజర్ ఉన్నటువంటి రూమ్స్ ఉన్నటువంటి ఐసీయూస్ కావాలి ఈరోజు. అటువంటివి ఏర్పాటు చేయండి. అవన్నీ ఏర్పాటు చేస్తారో చెప్పండి. మీడియా డిమాండ్ చేయాలి, పబ్లిక్ డిమాండ్ చేయాలి. పబ్లిక్ అవసరమే, సోషల్ మీడియా ఆధారంగా ఇదే పదాలే డిమాండ్ చేయాలి. ఏం ఏర్పాట్లు చేశారు? కేసులు ఏమో పెరుగుతున్నాయి, దీని మీద ఎక్కువ చర్చ జరగాలి. పనికి మాలిన విషయాల మీద కాదు, వాడు ఎక్కడికో పోయాడు, వాడు అడుక్కు తిని వచ్చాడు, ఏ ఆడన్నా సావని జబ్బు వచ్చిందా లేదా,
జబ్బు వచ్చింది, వైద్యం చేయాలంటే ఏం కావాలి, రేపు ఆడికి వస్తుంది, రేపు ఇంకోటికి వస్తుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పేసి మీరు అందరూ కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలి, అందరూ కూడా మీడియా తర్వాత పబ్లిక్ ఎవరైతే ఉన్నారో పిచ్చి పిచ్చి వాడు డిస్కషన్ పెట్టి దాని అంటే వెళ్ళకండి, వాంది తప్పు వీధి తప్పు అని వెతకండి. అందరూ ఒక మాట మీద ఉండాలి. ఇప్పుడు ఒకవైపు వైరస్, ఇంకోవైపు మనుషులు, అంతే, ఇంక ఏమీ లేదు దాంట్లో. అక్కడ ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకోరు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వైరస్ కి ఏం సంబంధం లేదు, ఎవరికైనా వస్తుంది. దాని తగ్గ ఏర్పాట్లు చేసుకున్నామా లేదా? యుద్దం వచ్చినప్పుడు ఏర్పాట్లు చేసుకుంటాం కదా. ఇప్పుడు ఇది యుద్దమే, కనిపించని శత్రువుతో యుద్దం చేస్తున్నాము. ఆ యుద్దంలో ఆ యుద్దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోండి, డాక్టర్లను కాపాడుకోండి, మెడికల్ ఫీల్డ్ని కాపాడుకోండి. అప్పుడే మనమందరం కూడా సేఫ్గా ఉంటాం. మళ్ళీ తర్వాత మళ్ళీ రాజకీయాలు చేసుకుందాం. మీరు ముఖ్యమంత్రులు ఎదురు, మేము మామూలుగానే ఉంటాము, మీరు కలెక్టర్లుగానే ఉందరు, మామూలు సాధారణకి సాధారణంగానే ఉంటాడు, అంతా బాగుందాం, అలాగే ఉందాం. కానీ ఇప్పుడు క్రైసిస్ని ఎదుర్కొనేదానికి ఈ ఏర్పాట్లు మీరు దృష్టి పెట్టండి. ఇటువంటి సైకోగాల నుంచి మెడికల్ ఫీల్డ్ని కాపాడండి. నమస్తే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.